హాయ్ స్టూడెంట్స్, ఫైబర్ ఆప్టిక్స్లో నెక్స్ట్ టాపిక్ యాక్సెప్టెన్స్ యాంగిల్. ఎంత మ్యాక్సిమం యాంగిల్తో లైట్ని ఫైబర్ యొక్క ఒక ఎండ్ మీద ఇన్సిడెంట్ చేస్తే లైట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి గురయ్యి అదర్ ఎండ్కి రీచ్ అవుతుందో, ఆ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైబర్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టెన్స్ యాంగిల్. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని N1, క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. ఇక్కడ లైట్ రే OA యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ θ0తో ANA పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. లైట్ రే మనకి ఎయిర్ మీడియం నుంచి కోర్లోకి రిఫ్రాక్ట్ అవుతుంది విత్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ θ1. అగైన్ ఫ్రమ్ ద పాయింట్ A లైట్ ఈస్ గోయింగ్ టు ఇన్సిడెంట్ ఎట్ ద పాయింట్ B. ఏ దగ్గర నుంచి లైట్ రే మళ్ళీ B అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ మనం నార్మల్ని చూడొచ్చు. సో P అనే పాయింట్ దగ్గర మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 90 θ1 వాల్యూ క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అయితే లైట్ రే BC డైరెక్షన్లో కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్ మీద తాకుతూ వెళ్తుంది. 90 θ1 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ B అనే పాయింట్ దగ్గర క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో ఇన్సిడెంట్ చేస్తే లైట్ రే B దగ్గర నుంచి మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ ఫైబర్ యొక్క అదర్ ఎండ్కి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనం యాక్సెప్టెన్స్ యాంగిల్ θ0 మ్యాక్సిమం, ఎంత మ్యాక్సిమం యాంగిల్తో లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు లైట్ రే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా ఒక ఎండ్ నుంచి అదర్ ఎండ్కి రీచ్ అవుతుందో దాన్ని యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటారు. యాంగిల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏ అనే పాయింట్ దగ్గర బి అనే పాయింట్ దగ్గర స్నెల్స్ లాని అప్లై చేస్తున్నాం. ఏ అనే పాయింట్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేసామనుకోండి, మనకి స్నెల్స్ లా తెలుసు, sin I/sin R దట్ ఈస్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం. ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే స్నెల్స్లా ఎయిర్ మీడియంకి కోర్ మీడియంకి మనం అప్లై చేస్తున్నాము. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది θ0. సో sin I బదులు sin θ0/sin R అంటే sin θ1 దట్ ఈస్ ఈక్వల్ టు సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1/ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N0. దగ్గర స్నెల్స్ లాని అప్లై చేసామనుకోండి, sin 90 θ1/sin 90 = N2 సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2/ ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1. ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. sin 90 అంటే వాల్యూ 1. సో ఈక్వేషన్ మనకి sin 90 θ1 దట్ ఈస్ ఈక్వల్ టు N2/N1 × sin 90 వస్తుంది. sin 90 θ1 అంటే cos θ1. cos θ1 = N2/N1 × sin 90 వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేశాం. దేర్ఫోర్ cos θ1 = N2/N1 వచ్చింది. 1లో మనకి sin θ0 = N1/N0 × sin θ1 వచ్చింది వాల్యూ. ఇక్కడ sin θ1 వాల్యూ కోసం ఈక్వేషన్ నెంబర్ 2లో వచ్చిన cos θ1 నుంచి sin θ1 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. sin θ1 = √1 − cos²θ1. cos θ1 వాల్యూ N2/N1 వచ్చింది. cos² cos²θ1 ప్లేస్లో N2² / N1² సబ్స్టిట్యూట్ చేసి LCM చేస్తే sin θ1 = √N1² − N2² / N1 వస్తుంది. డినామినేటర్లో స్క్వేర్ రూట్ తీసేస్తే N1² కాస్త N1 వస్తుంది. సో ఈక్వేషన్ నెంబర్ 3 sin θ1 = N1² − N2² / N1 వస్తుంది వాల్యూ. ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే sin θ0 వాల్యూ N1/N0 √N1² − N2² / N1 వస్తుంది. N1 వాల్యూ క్యాన్సిల్ అయితే θ0 దట్ ఈస్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్
n1 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్ పై n0 వస్తుంది. ఇక్కడ టీటా నాట్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటున్నాము. సో యాక్సెప్టెన్స్ యాంగిల్ ఆర్ టీటా నాట్ మ్యాక్సిమం ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ n1 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్ పై n0 వస్తుంది. అంటే మనకి యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటే ఎంత మ్యాక్సిమం యాంగిల్తో లైట్ని మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు ఫైబర్ యొక్క ఒక ఎండ్ నుంచి లైట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా అదర్ ఎండ్కి రీచ్ అవుతుందో ఆ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం యాక్సెప్టెన్స్ యాంగిల్ అని అంటాము. యాక్సెప్టెన్స్ కోణం, యాక్సెప్టెన్స్ యాంగిల్ని ఫైబర్ యాక్సిస్ మీద రొటేట్ చేస్తే మనకి ఫామ్ అయ్యేది యాక్సెప్టెన్స్ కోన్. ఈ యాక్సెప్టెన్స్ కోన్ నుంచి మనం లైట్ రే ఇన్సిడెంట్ చేస్తే లైట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా అదర్ ఎండ్కి రీచ్ అవుతుంది. అపర్చర్, లైట్ కలెక్టింగ్ కెపాసిటీ ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఫైబర్ ఆర్ లైట్ గ్యాదరింగ్ కెపాసిటీ ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఫైబర్ ఈజ్ కాల్డ్ న్యూమరికల్ అపర్చర్. మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా లైట్ని ఆప్టికల్ ఫైబర్లో పంపించినప్పుడు అదర్ ఎండ్కి రీచ్ అయిన లైట్ సిగ్నల్స్ యొక్క కెపాసిటీని న్యూమరికల్ అపర్చర్ అంటారు. న్యూమరికల్ అపర్చర్ని ఈ విధంగా కూడా చెప్పచ్చు. దేనికి సమానం అంటే ఎన్ఏ వాల్యూ సైన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ యాంగిల్. మనకి యాక్సెప్టెన్స్ యాంగిల్ యొక్క వాల్యూ తెలుసు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ n1 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్ బై n0. ఇక్కడ n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్, n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్. సో ఇక్కడ సైన్ ఇంటూ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ఏ వాల్యూ n1 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్ బై n0 వస్తుంది. ఎన్ఏ అంటే న్యూమరికల్ అపర్చర్, n0 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 1. సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఏ వాల్యూ n1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ n1 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్ వస్తుంది. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెల్టా, దాని యొక్క వాల్యూ n1 మైనస్ n2 బై n1. ఇప్పుడు ఎన్ఏ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టాలో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. డెల్టా ఈక్వేషన్ని ఈ విధంగా రాయొచ్చు, n1 ఇంటూ డెల్టా దట్ ఈస్ ఈక్వల్ టు n1 మైనస్ n2. ఎన్ఏ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. వాల్యూని ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిగా రాస్తే ఇక్కడ మనకి వాల్యూ చూడండి, ఎన్ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n1 మైనస్ n2 ఇంటూ n1 ప్లస్ n2 వస్తుంది. n1 మైనస్ n2 బదులు n1 ఇంటూ డెల్టాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మళ్ళీ n1 ఇంటూ డెల్టా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాము, n1 ప్లస్ n2 మిగిలింది. n1 ఈక్వల్ టు n2 అయితే మనకి n1 ప్లస్ n2 వాల్యూ 2n1 అవుతుంది. ఎన్ఏ ఈక్వల్ టు n1 ఇంటూ n1 n1 స్క్వేర్. సో ఎన్ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n1 స్క్వేర్ ఇంటూ 2 డెల్టా. దీని నుంచి n1 స్క్వేర్ రూట్లోంచి బయటికి రాస్తే ఎన్ఏ ఈక్వల్ టు n1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 డెల్టా వస్తుంది. n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్, డెల్టా అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎన్ఏ న్యూమరికల్ అపర్చర్. సో ఎన్ఏ వాల్యూ మనం n1 ఇంటూ 2 డెల్టాలైనా తీసుకోవచ్చు, ఎన్ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n1 స్క్వేర్ మైనస్ n2లో అయినా ఎన్ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు.